హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, చాలా రోజుల నుంచి చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎంఆర్సి. సో ఎంఆర్సి అంటే ఏంటన్నా, ఈ ఎంఆర్సి వల్ల ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి లాసా? సో దీనివల్ల ఈ ఇయర్ ఏమన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా కట్ ఆఫ్ మీద, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మీద అని నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంఆర్సి బేసిక్స్ అర్థమవుతాయి, ఎంఆర్సి అడ్వాన్స్డ్ వర్షన్ అర్థమవుతుంది, ఎంఆర్సి ప్రో వర్షన్ కూడా మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఎంఆర్సి అంటే ఏంటి, దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో వీడియోలో ఎంఆర్సి గురించి చెప్పే ముందు, లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంఆర్సిని ఉపయోగించుకొని 496 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి రిజర్వ్డ్ సీట్స్ లాగా మారిపోయాయి. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు. సో అప్రాక్సిమేట్గా 496 అనుకుంటాను. సో 496 అనేవి సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి సో ఎంఆర్సీ సీట్స్ లాగా మారిపోయి రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చేశారు. సో దీని మీనింగ్ ఏంటి? అలాగే తెలంగాణలో లాస్ట్ ఇయర్ 222 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి రిజర్వ్డ్ సీట్స్ లాగా మారిపోయి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చేశారు. సో దీని మీనింగ్ ఏంటో మీకు ఈ వీడియో మొత్తం విన్నాక అర్థమవుతుంది. సో ఈ ఇయర్ కూడా ఈ ఎంఆర్సి అనేది ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ బీసీడి స్టూడెంట్స్ బోత్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో సీట్ తీసేసుకుంటారు, ఓపెన్ కేటగిరీలో నుంచి మళ్ళీ రిజర్వ్డ్కి వెళ్ళిపోతారు. చాలామంది ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి బీసీడీలోకి మారిపోతాయి, కాబట్టి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి పెద్ద కొంచెం ఇంపాక్ట్ లాస్ అనేది ఉంది. సో ఎలానో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, అసలు ఎంఆర్సి అంటే ఏంటి? ఎంఆర్సి ఫుల్ ఫామ్ వచ్చేసి మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. మీరు ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్ తీసుకున్నా సరే, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సీట్ అలాట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయో ఫస్ట్ ఓపెన్ కేటగిరీ సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్లో 1500 ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఈ 1500 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఫస్ట్లీ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఓపెన్ కేటగిరీ సీట్స్ అంటే కేవలం ఓసీ వాళ్ళకే కదన్నా అని కొంతమంది అంటారు. సో ఓపెన్ కేటగిరీ సీట్స్ అంటే కేవలం ఓసీ వాళ్ళకి కాదు, ఓపెన్ కేటగిరీ సీట్స్కి అసలు రిజర్వేషన్ అంటూ ఉండదు ఓసీ వాళ్ళకే అని. ఓపెన్ కేటగిరీ సీట్స్ ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్, ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సీట్ తీసుకోవచ్చు, ఓసీ వాళ్ళైనా తీసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎస్సీ వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎస్టీ వాళ్ళైనా తీసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ ఓపెన్ టు ఆల్, ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్. ఓకేనా? ఎవరైనా ఓపెన్ కేటగిరీలో సీట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా సీట్ అలాట్ చేస్తారంటే, మనకి మెరిట్ లిస్ట్ వదులుతారు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకు నుంచి 1500 ర్యాంకు వరకు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కేటగిరీ ఏదైనా అయి ఉండొచ్చు. సో వాళ్ళ కేటగిరీ బీసీడి అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, సో ఏదైనా ఉన్ని ఫస్ట్ ర్యాంకు నుంచి 1500 ర్యాంకు వరకు, సో వీళ్ళందరికీ జనరల్ కేటగిరీలో సీట్ అనేది అలాట్ చేస్తారు. ఎందుకంటే ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయినా ఫస్ట్ ఫిల్ చేసేది జనరల్ కేటగిరీ సీట్స్ కాబట్టి. సో వీళ్ళందరికీ 1500 జనరల్ కేటగిరీ సీట్స్ అనేవి అలాకేట్ చేసేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైందంటే 1500 జనరల్ కేటగిరీ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీసీడి అతనికి ఈ జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ చేయడం వల్ల అతనికి ఏమైందంటే, సో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. కానీ అతను పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం అతనికి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్. నెక్స్ట్, ఈ జనరల్ కేటగిరీ అలాట్మెంట్ అనేది ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క రిజర్వేషన్లో సీట్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వస్తారు. లైక్ బీసీఏ, బీసీబి, బీసీడి, ఎస్సీ, ఎస్టీ, ఇలా ప్రతి రిజర్వేషన్లో సీట్స్ అనేవి ఫిల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ ఓపెన్ కేటగిరీలో గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది కదా ఒక బీసీడి స్టూడెంట్కి. సో ఇతనికి కావాల్సుకున్న కాలేజ్ వచ్చేసి ఏంటి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఇతనికి బీసీడీలో మళ్ళీ సీట్ అలాట్ చేసేటప్పుడు ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో బీసీడీలో ఇతని ర్యాంక్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే, ఇతనికి వచ్చిన జనరల్ కేటగిరీలో గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో ఇతనికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ ఇస్తారు. అంతే కదా, అతను కావాల్సుకున్న కాలేజ్లో బీసీడీ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు ఇతను జనరల్ కేటగిరీ నుంచి బీసీడీలోకి మారాడు అంటే జనరల్ కేటగిరీలో ఒక సీట్ అనేది మిగిలిపోతుంది కదా.
ఇప్పుడు ఈ జనరల్ కేటగిరీలో మిగిలిపోయిన సీట్ అనేది నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? సో ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఒక సీట్ మిగిలిపోయింది, ఆ సీట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇది జనరల్ కేటగిరీ సీట్ కాబట్టి ఓపెన్ టు ఆల్ కాబట్టి ఏ కేటగిరీస్ వాళ్ళైనా కూడా ఈ సీట్ తీసుకోవచ్చా? నో, ఇక్కడే ఈ మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ అని కొత్తది పెట్టారు. సో ఓకేనా, ఒక చిన్న చిటుకు ఇక్కడ పెట్టేశారు. సో ఈ మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ ప్రకారం ఒక బీసీడీ స్టూడెంట్ జనరల్ కేటగిరీలో సీట్ వదిలేశాడు కాబట్టి, వేరే కాలేజీకి మారాడు కాబట్టి, ఈ జనరల్ కేటగిరీ సీట్ కూడా ఇప్పుడు బీసీడీ కేటగిరీ సీటుగా మారిపోతుంది. ఓకేనా, ఈ జనరల్ కేటగిరీ సీట్ కూడా బీసీడీ కేటగిరీకి మారిపోయి నెక్స్ట్ అతనికంటే తర్వాత నెక్స్ట్ బీసీడీలో ఎవరైతే ఉన్నారో ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ బీసీడీ వాళ్ళకే ఆ జనరల్ కేటగిరీ సీట్లో సీట్ ఇస్తారు, మిగతా ఏ కేటగిరీ వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది కదా, ఎంఆర్సి అంటే ఒక జనరల్ కేటగిరీ సీట్ అనేది ఒక రిజర్వ్డ్ సీట్ లాగా మారిపోవడాన్ని మనం ఎంఆర్సీ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బీసీడీ రిజర్వేషన్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీరు బీసీడీ కాకుండా సో ఆ బీసీడీ ప్లేస్లో ఎస్సీ ఎస్టీ పెడితే నెక్స్ట్ ఎస్సీలోకి ఆ సీట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఇలా లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో 496 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి సో మనకి రిజర్వ్డ్ సీట్స్ లాగా మారిపోయాయి. తెలంగాణలో 222 ఓకేనా 222 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి రిజర్వ్డ్ సీట్స్ లాగా మారిపోయాయి. అన్న దీనివల్ల ఓపెన్ కేటగిరీ వాళ్ళకి లాస్ కదా అంటే కంటి ముందే కనిపిస్తుంది, అందరి కంటి ముందే కనిపిస్తుంది లాసే. కానీ దీన్ని మనం ఎవ్వరం ఏం చేయలేం. ఈ రూల్ యూపీఎస్సీలో కూడా ఫాలో చేస్తారు, ఇది సుప్రీంకోర్టు రూల్ ఓకేనా, సుప్రీంకోర్టు రూల్ కాబట్టి అందరు దీన్ని ఒబే చేయాల్సిందే. లాస్ అవుతున్నారు కంటే కంటి ముందు అందరు కనిపిస్తుంది, దాంట్లో నేను చెప్పేదానికి ఏం లేదు. సో లాసే అవుతున్నట్టు ఓకేనా, ఆటోమేటిక్గా ఒక కేటగిరీ బెనిఫిట్ అవుతుందంటే ఒక కేటగిరీకి లాసే. ఈ రూల్ వల్ల, ఈ ఎంఆర్సీ వల్ల ఈ ఇయర్ ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే టాప్ ర్యాంక్స్లో చూస్తే మీరు ఈసారి ఎక్కువ బీసీడీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ బీసీడీ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ జనరల్ కేటగిరీలో అలాట్ చేస్తారా? వాళ్ళకి జనరల్ కేటగిరీస్లో వాళ్ళు అనుకున్న కాలేజీలో రాదు కాబట్టి బీసీడీ రిజర్వేషన్లో మళ్ళీ మారిపోతారు. అప్పుడు ఆ జనరల్ కేటగిరీ సీట్ కూడా మళ్ళీ రిజర్వ్డ్ బీసీడీ కేటగిరీలాగా మారిపోతుంది. అప్పుడు ఇంకా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ తక్కువైపోతుంది, ఎందుకంటే బీసీడీ సీట్స్ లాగా మారిపోతున్నాయి కాబట్టి. పర్సనల్గా అన్న నువ్వేమంటావు, నీకు ఎలా అనిపించింది ఈ రూల్ అంటే? నాకు అస్సలు నచ్చలేదు, నాకు 0.0001% కూడా నచ్చలేదు. సో ఇది సుప్రీంకోర్టు రూల్ పాస్ చేసింది కాబట్టి మనం ఒబే చేయాల్సిందే. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ రూల్ వచ్చేసి. ఈవెన్ దో నాకు కూడా ఒక రిజర్వేషన్ ఉంది, ఒక రిజర్వేడ్ క్యాండిడేట్ అయినా కూడా నాకు ఈ రూల్ అస్సలు నచ్చలేదు. సో నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత అని మీరంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల ఈ రూల్ కూడా ఉండడం వల్ల కొంచెం లాస్ ఇంకా ఎక్కువ ఉంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద లాస్ట్ టైం ఒక అతనికి ఎలా సీట్ అలాట్మెంట్ జరిగిందో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి, ఫేస్ వన్లో ఇతను ఎంఆర్సి ఉపయోగించుకొని బీసీడీలో అతనికి ఏఎంసీవీలో సీట్ వచ్చి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇతనికి ఏమవుతుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఫేస్ వన్లోనే సీట్ వచ్చి ఉంటుంది. నార్మల్గా మనకి ఎవ్రీ రౌండ్ కనుక వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటే ఇతనికి ఫస్ట్ రౌండ్లోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేసింది కాబట్టి ఇతను అసలు రౌండ్ 2 రౌండ్ 3లో వెబ్ ఆప్షన్సే పెట్టుకోడు. కానీ ఇప్పుడు వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అతను పెట్టినా పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా కన్సిడరేషన్ అనేది జరుగుతుంది. ఇతను ఇప్పుడు బీసీడీ ఎంఆర్సీ నుంచి మళ్ళీ ఓసీ ఎంఆర్సీలోకి మళ్ళీ మారిపోయాడు. ఒకనా ఓసీ జనరల్ ఎంఆర్సీ అంటే ఒక బీసీడీ అతను మళ్ళీ జనరల్ నుంచి బీసీడీలోకి మారిపోవడం వల్ల ఇతనికి మళ్ళీ ఓసీలోకి ఎంఆర్సీ అనేది వచ్చేసింది. సో ఇది మీకు అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో నేను జైపాల్ అండే సార్ కూర్చొని అర్థం చేసుకుంటేనే సెవెరల్ హవర్స్లో మాకు ఇది అర్థమైంది. కానీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎంఆర్సీ అనేది కేవలం ఓపెన్ కేటగిరీస్లోనే కాదు. ఇప్పుడు ఒక బీసీడీ కేటగిరీ మీరు తీసుకుంటే బీసీడీ కేటగిరీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, బీసీడీ జనరల్ ఉంటుంది, బీసీడీ ఫీమేల్ ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీస్ తీసుకున్నా కూడా బీసీడీ జనరల్ ఉంటుంది, అలాగే ఫీమేల్ కోటా ఉంటుంది. ఈ జనరల్ ఫీమేల్ మధ్య కూడా ఎంఆర్సీ జరుగుతుంది ఓకేనా. సో వితిన్ ద కేటగిరీ ఆల్సో ఎంఆర్సీ హ్యాపెన్స్. మేము చూసాము బీసీడీ జనరల్ నుంచి బీసీడీ ఫీమేల్లోకి ఎంఆర్సీ ద్వారా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకేనా. అలాగే బీసీడీయే కాదు, ఎస్సీ రిజర్వేషన్లో ఎంఆర్సీ ద్వారా పోయిన వాళ్ళు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో కూడా ఎంఆర్సీ ద్వారా వితిన్ ద ఈడబ్ల్యూఎస్ ఆల్సో ఫీమేల్ నుంచి జనరల్కి, జనరల్ నుంచి ఫీమేల్కి ఎంఆర్సీ ద్వారా పోయిన వాళ్ళు ఉన్నారు ఓకేనా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇది ఇంకా కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది ఎంఆర్సీ అనేది. కానీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న దాని ప్రకారం ఒకవేళ ఫేస్ వన్లోనే కనుక
అతనికి సీట్ వచ్చేసి ఉండి ఒకవేళ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి లేకపోయింటే అతను ఫేజ్ 3లో ఇంకా పార్టిసిపేట్ చేసేవాడే కాదు. కానీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక బీసీడీ నుంచి ఓసీలోకి వస్తున్నాడు సీట్, ఓకేనా, ఆటోమేటిక్గా ఒక సీట్ అనేది మళ్ళీ ఓపెన్ కేటగిరీకి లాస్ అవుతుంది. సో ఇది నేను డైరెక్ట్గా ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల లాస్ ఉంటుంది అని నేను చెప్పను, కానీ లాస్ అయితే ఎక్కడో చోట ఉంది. సో దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకొని ఇంకొంచెం క్రాక్ చేయగలిగితే సో ఆ లాస్ అనేది కనిపెట్టచ్చు. సో మళ్ళీ నేను యూనివర్సిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల ఒక పక్క మెరిట్ స్టూడెంట్స్కి లాసే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒకవేళ ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అతను తెలంగాణలో కావాల్సుకున్న కాలేజ్ అనేది రౌండ్ వన్లో రాదు, కానీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల అలాట్ చేసేసి మళ్ళీ అన్ని కాలేజెస్ పెట్టడం వల్ల ఏదో కాలేజీలో సీట్ రావడం వల్ల కాలేజీలో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి. సో ఇలా వల్ల మెరిట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు, ఓకేనా. ఈ మెరిట్ స్టూడెంట్సే లాస్ అవ్వడం కాదు ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల, ఇలా ఓపెన్ కేటగిరీ సీట్స్ కూడా కొన్ని లాస్ అయితే జరుగుతుంది, ఓకేనా. ఎంత జరుగుతుంది అంటే నేను పర్టికులర్గా చెప్పను, కానీ ఎంతో కొంత అయితే జరుగుతుంది. సో దీన్ని మనం లాస్ అనకూడదు, అఫీషియల్గా మాట్లాడాలి అంటే, ఎందుకంటే ఓపెన్ కేటగిరీ సీట్స్ ఆర్ ఓపెన్ టు ఆల్, కానీ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి అని అయితే అనొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో బాయ్ బాయ్.